అన్న లాభములు అనేకములు చెడిపోమను. అర్జున, ఈ సమగ్రలను మెప్పించవేని నీకు ధరామండలం వలన తయ్యు పట్టంపు కట్టెదా. నిన్ను ఈ దేవ దానవ మానవాదుడు అసమాన చరిత్రునిగా నర్చెదను. శ్రేష్కాముండవైతే వేనట్లు చేయము. సామ్రాజ్య సంపాదనమే ఉత్తమ క్షత్రియ ధర్మము కదా. ఆలోచించుకోనము. సంచారివి, నేనంత అధర్మోపదేశకుడనా? కాంతారాంతర నివాసులకు యోగీంద్రుల కన్నా మహావిరాగవులు కనపడుచున్నాడు. అంత రాజ్యభోగ పరాన్ముఖుడు రాజసూయాది మహద్వరములు చేసి రాజసంఘములు వధింపనేలా తనరాజ్యములు గైకునేలా. అర్జున, ఆ మాటలకేమిలు గాని నేను కంసంబ చెప్పిన వినము. ధర్మం అనగా ఎట్టిది? లోకాచారములకు ధర్మముకు సంబంధం లేదే. ఏ నీకు ఇష్టంగా ధర్మం కావాలి. నీవు చెప్పదలసిన దానిని చెప్పుము బావా. ఎందుకయ్యా అంత కోపము? అర్జున చూడము, నీవు నేను ప్రాణమిత్రులము బంధువులము కదా. మరి బిక్కిరి భావమూర్తలము కదా, యథార్థమే కదా. మరట్టి ఎడా నాకు అపచారము నచ్చిన దురాచారుండు నీకు కూడా అపకారము చేసినట్లు కాదా? నాకు అఖిల లోకములలో అవమానము సంఘటిల్లిన ఎడల అది నీకు సంప్రాప్తమైనట్లు కాదా? ఇంత ఏలనయ్యా, సమస్త విషయములందు నేనేమో నీ కార్యము నాలుగా భావించచుండా? నీవిట్లు చేయవచ్చునా? నే వధించిన శపథం చేసిన వారికి నీవు శరణాసంగా వచ్చునా? ఒక్క పని చేయదాం అర్జున, మన మొబైల్ము కలిసి ఆ దురాత్మని దండహస్తుని పాలకంపుదాం. అందులకే భయపడుతున్నాడు. నీకట్టి భయం వలదు. నేను నీకు వయోజ్యేష్ఠుడను కదా. గురుజనములు ఆనతిచ్చినప్పుడు కొన్నిక వాడు ధర్మమని అధర్మమని విచారింపక ఏ పని అయినా చేయదగు. దీనికి తార్కాణము కూడా చెప్పిన వినము. తొలి భార్గవరాముడు పితృనియోగం మన తల్లిదల గండ్రపడ్డటం త్రెవనేసే. దీర్ఘతమని తనయులు
మాతృశాసనమున తండ్రినే జలములు పారద్రోసరి కావున ధర్మస్వక్షం వనర్సి వర్తింపము బాధ. పంత పెడుకున్నావు సరే, మన పూర్వ వృత్తాంతం వెలిగించేదను ఇంచుక వినము. బదలికావనమందు అత్యంత నిష్ఠ గరిష్ఠరుడై నర నారాయణలిరువురు తప పరతంత్రుల ఎందు అందు నరాంశమున నీవును నారాయణాంశమున నేనును సకల సర్వం సహా భారవతరణార్థంబు యాదవ పాండవ వంశములందు క్రమంబుగా దయచితివి. అర్జున, నా వాక్యముల ఎందు యథార్థములు ఎరగకూడదు విని.
నేను అనేక విధములు నయ భయములు బోధించినను. నీ ఒకంతయు చెవిని పెట్టక సామరోత్సాహిక పరతంత్రుడవై తిరిగా ఎదిగో నా తోడ సురాసుర యక్ష రాక్షస కిన్నెర పన్నగ సిద్ధ సాధ్య విద్యాధర గంధర్వ గరుడులైనను సంగ్రామమును గీయగొనరు. నీవు బాలుండవు ప్రాణం పట్టు దుద్దుకొనము నరకాసురాడి మహాదానము అనేకుడు చక్రాల జ్వల మ్రగ్గిరి చక్రమమ్మ ఇంటికి చెప్పాడు వినవయ్యా
రాజవర్గంలో వధించితిరి. విధి విద్యలకొని గడుబడిగా జరిచిపడిన దుడుకు సోముకుని కడతీర్చి వేదములు వేదకొసంగిన మీనమూర్తిని క్షీరసాగర మొదల కలమున మందరాడి ధర్మించి సురాసులు సంరక్షించిన కూర్మరూపుడును నేనింకా అనేక అవతారములు తెతిని నీకు ఒక తార్కాణము కూడా చూపిదను. అట్టి మహా మీనావతారము ప్రళయకాలమందు నిగమముల నిజ దంశ్రాతలమున నిలిపే అదే అదే ఆ రత్నాకర మధ్యమున మరి ఇప్పటికైన మధ్య ప్రతాప జ్ఞానము కలిగినదే సంపూర్ణముగా. రణమే నిశ్చయించుకుంటేవా, ఎంత చెప్పిన ఇతను పంత వేడుకున్నాడు కదా. సరే ఇంకా ఇతని ఎడల ఆ ఇంచుక ఇంచుక కాఠిన్యం ఊహించు చుచ్చదిగాక. అర్జున ఎన్ని విధంబలు చెప్పవాలైనా అన్ని విధంబలా చెప్పి చుచ్చితని నీ మనంబు మాత్రం వివేకం పొందరు. సరే ఇక నీ మనో నిశ్చయం ఏదో చెప్పము. ఆ గైడు నిరపరాధుడా? అట్లయితే లోపము నాయదియా? కొరతక్కునడా? ఇంత దురాచారము నెరగక ఇంత దురాచారము నెరగక బలరామాది ఎదు పొంగడుతో కలహించి నా చెల్లెలికి సుభద్రను నీకిచ్చి వివాహం చేసి తిని మూర్ఖుడా. అయ్యా నీవేం ఆప్తాబాంధవుడవని ఆ ధార్త రాష్ట్రాలతో నియమూలకముగా నిర్హేదకముగా వైరము తెచ్చుకుంటుంది కదయ్యా. చిన్న నాదలు
నీ ద్రోహ ప్రసంగం చాలు, గర్వాంధుడకు నీవు నా బాంధవుడు అని చెప్పుకున్నాడు కూడా ముఖం చెలకడు. ఎట్టి వేలకు పాదస్పరిశ కూడా లభించినది చరణార విందము నొత్తుదునవు దేవా.